సో ఈరోజు నేను ధనియాల పొడి మనం ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నా. మనం కావలసినటువంటి ధనియాలు మనం మార్కెట్లో తీసుకొచ్చుకొని వీటిని బాగా చెరిగి అందులో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమన్నా ఉంటే పోతుంది. వీటిని బాగా చెరిగి రాళ్ళు అవి ఉంటే వాటిని వేసుకొని వీటిని మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత మనం ఈ శుభ్రం చేసుకున్నటువంటి ధనియాలన్నింటిని ఈ కళాయిలో వేసుకొని నిదానంగా వేయించుకోవాలి మాడిపోకుండా. సో అట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఈ ధనియాలని వేయించుకొని మనం ధనియాల పొడిని ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కనుక మనం కర్రీలలో వేసుకొని చేసుకుంటే కర్రీలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం అనుకో, నేను కొంచెం చెక్క, ఇలాచీలు, అదేవిధంగా లవంగాలు, మిరియాలు యాడ్ చేస్తున్నా. ఈ స్పైసెస్ మిరియాలు ఈ స్పైసెస్ని యాడ్ చేయడం వల్ల మనకు ధనియాల పడి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీలో వేసినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వచ్చి మనం చేసుకున్నటువంటి కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని ఈ స్పైసెస్ కూడా మనం ఈ ధనియాల్లోనే వేసి లైట్గా వేయించుకోవాలి. సో ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా వేయించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ధనియాలన్నింటినీ బాగా వేయించుకోవాలి. సో వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. సో బాగా ఫ్రై అయిపోయినాయి, వేగిపోయినాయి. వీటిని మనం ఏం చేద్దామంటే మనం ఒక పెద్ద ప్లేట్లోకి కానీ చాట్లోకి కానీ తీసుకొని వీటినన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఇవి వేడి మీద వేయకూడదు. సో అందుకని మనం ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఆరబెట్టుకున్నాం. సో ఆడిన తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే, సో ఆరిపోయినాయి, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో ఈ ధనియాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని, సో మిక్సీ పట్టుకుంటున్నా. సో మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. సో ఇట్స్ రెడీ. సో ఈ విధంగా వేసుకుంటే చాలు. సో ధనియాల పొడి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. గాలి పోకుండా ఉండేటువంటి దాంట్లో ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం 2 నెలల వరకు వాడుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, కొంచెం కొంచెంగా చేసుకొని మనం ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఇట్లా చేసి పెట్టుకుంటే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకొని మనం స్టోర్ చేసుకొని రెగ్యులర్గా వాడుకోవడానికి కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవాలి.